ఎన్నికల ముందు జగన్ కు మరో షాక్ తగిలింది. ఈసీ ఆదేశాలతో ఏపీలో ఐదుగురు ఐపీఎస్ లపై బదిలీ వేటు పడింది. ప్రకాశం, పల్నాడు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు ఎస్పీలపై బదిలీ వేటు వేశారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు కూడా విధుల్లో ఉండకూడదని ఆదేశాలు ఇచ్చింది ఈసీ. ఎన్నికల ముందు జగన్ కు మరో షాక్ తగిలింది. ఈసీ ఆదేశాలతో ఏపీలో ఐదుగురు ఐపీఎస్ లపై బదిలీ వేటు పడింది. ప్రకాశం, పల్నాడు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు ఎస్పీలపై బదిలీ వేటు వేశారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు విధుల్లో ఉండకూడదని కూడా ఆదేశాలు ఇచ్చింది ఎన్నికల కమిషన్. ఎన్నికల ముందు జగన్ కు మరో షాక్ తగిలిందనే చెప్పొచ్చు. ఈసీ ఆదేశాలతో ఏపీలో ఐదుగురు ఐపీఎస్ లపై బదిలీ వేటు పడింది. ప్రకాశం, పల్నాడు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు ఎస్పీలపై బదిలీ వేటు వేశారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు విధుల్లో ఉండకూడదని ఆదేశాలు ఇచ్చింది ఈసీ. ఎలక్షన్స్ కి ముందు జగన్ కు గట్టి షాక్ తగిలింది. ఈసీ ఆదేశాలతో ఐదుగురు ఐపీఎస్ లపై బదిలీ వేటు పడింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ గాంధీ ఫోన్ లైన్ అందిస్తారు. గాంధీ, అతనికి త్రిపుర ఎన్నికల కమిషన్ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో తొలిసారిగా ఉన్నతాధికారుల మీద వేటు పడింది. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఈ రోజు మొత్తం ఆంధ్రప్రదేశ్ సంబంధించి మొత్తం ఐదుగురు ఐపీఎస్ అధికారుల మీద కొరడా జరిపించడం జరిగింది. కేంద్ర ఎన్నికల కమిషన్ అందులో ప్రకాశం, పల్నాడు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాల ఎస్పీల మీద వేటు వేయడం జరిగింది. వీటిని వెంటనే బదిలీ చేయాలని చెప్పి కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే ఎన్నికలతో సంబంధం లేని పోస్టులోకి అధికారులందరూ కూడా బదిలీ చేయాలని చెప్పి కూడా కోరడం జరిగింది. ఎన్నికల కమిషన్ ఆదేశాలను అటు చీఫ్ సెక్రటరీ డీజీపీకి ఎలక్షన్ కమిషనర్ ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల సిఇఓ కమిషన్ సిఇఓ ఎంకే మీనా వాళ్ళకి ఆర్డర్స్ పంపడం జరిగింది. ఆ జిల్లా ఎస్పీల పోస్టులు కూడా ఎవరిని నియమిస్తారో ప్యానల్ కూడా సిఈసికి పంపాలని చెప్పి కూడా కోరటం జరిగింది. ఇందులో ప్రధానంగా ఎవరైతే ఎవరినైతే అభియోగాలు వచ్చాయి ఇప్పటివరకు కూడా, అలాగే పిఎం పర్యటన సందర్భంగా తెలుగుపేట దగ్గర బందోబస్ విషయంలో అలసత్వం వహించినందుకు పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి మీద కూడా వేటు వేయడం జరిగింది. దీంతో పాటు ఏదైతే రాజకీయ హత్యలు రాజకీయ కొట్లాటలు జరిగిన కారణంగా ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర రెడ్డి, అలాగే నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర రెడ్డి వీళ్ళని కూడా బదిలీ చేయడం జరిగింది. అనంతపురం ఎస్పీ అంబురాజన్ పైన కూడా వేటు వేయడం జరిగింది. దీంతో రాష్ట్ర సిఇఓ ఇచ్చిన నివేదిక అలాగే ప్రతిపక్షాల ఫిర్యాదు మేరకు వీళ్ళందరి మీద చర్యలు అయితే మాత్రం తీసుకోవడం జరిగింది. వీళ్ళతో పాటు కొంతమంది ఐఏఎస్ కూడా ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ కూడా ఆదేశాలు అయితే మాత్రం జారీ చేశారు. అందులో భాగంగానే మనం చూస్తే కనుక కొంతమంది జిల్లా స్థాయిలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ అధికారులు విధుల నుంచి తప్పించాలని చెప్పి కూడా సిఈసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరటం జరిగింది. ప్రధానంగా చూస్తే కనుక
ఇందులో ఐపీఎస్ ఐఏఎస్ చూస్తే కనుక ఐఏఎస్ అధికారులు చూస్తే కనుక ఇందులో మనం సంబంధించిన ఎవరైతే బదిలీ చేయాలని ఆదేశాలు ఇచ్చారో అందులో కొంతమంది ఐఏఎస్ అధికారులు కూడా ఉండటం అనేది ఇక్కడ కొద్దిగా దీన్ని ప్రత్యేక సంతరించుకుంది. ఎందుకంటే ఈ బదిలీలలో ప్రధానంగా ఎవరైతే అభియోగాలు వచ్చినటువంటి పరిస్థితి ఉందో, ఎవరి మీద అయితే కనుక అభియోగాలు వచ్చి ఉన్నాయో, అభియోగాలు వచ్చినటువంటి అధికారుల మీద ప్రధాన మొదటి దశగా ఇప్పుడు యాక్షన్ తీసుకున్నారు. రాబోయే కాలంలో కొంత మరికొంతమంది పోలీస్ ఉన్నతాధికారుల మీద కూడా చర్యలు ఉంటాయని చెప్పి కూడా అటు చెప్తున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కూటమి దాదాపుగా 10 రోజులుగా సీసీకి ప్రతిరోజు కూడా ఏదో ఒక ఇష్యూ మీద ఫిర్యాదులు చేస్తూ వస్తున్నారు. ఆ ఫిర్యాదులకి స్పందించలేదనేటువంటి భావన ఇటు రాష్ట్రంలో నెలకొంది కాబట్టి కేంద్ర ఎన్నికల కమిషన్ అసలు సరిగా పట్టించుకోలేదనే భావన ఉంది. కానీ దాన్ని తొలగించాలని చెప్పి ముందుగా వరుసలో 5 ఐపీఎస్ మీద అయితే మాత్రం వేటు వేయడం జరిగింది. వీళ్ళతో పాటు కొంతమంది ఐఏఎస్ అధికారులు ఎవరైతే పి రాజబాబు, అలాగే ఎం గౌతమ్ ఐఏఎస్, లక్ష్మీష ఐఏఎస్, వీరి ముగ్గురిని కూడా ఎన్నికల విధి నుంచి తప్పించాలని చెప్పి వీళ్ళు కృష్ణా అనంతపురం తిరుపతి జిల్లాకు చెందినటువంటి వీళ్ళ ముగ్గురిని కూడా ఎన్నికల విధి నుంచి తప్పించాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రైట్ గాంధీ, థ్యాంక్ యూ. చిత్తూరు, అనంతపురం, నెల్లూరు ఎస్పీలను కూడా